बीजेपी चीफ బాధ్యతలు చేపట్టేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది। ఈ నెల 21న बीजेपी తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు। కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం నాలుగోసారి। ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు। बीजेपी యువ మోర్చా ఆధ్వర్యంలో భారీ ర్యాలీకి ప్లాన్ చేస్తున్నారు। ఈ సందర్భంగా बीजेपी రాష్ట్ర కార్యాలయం దగ్గర బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు। किशन रेड्डी बीजेपी अध्यक्षులుగా బాధ్యతలు చేపట్టబోయే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు మా అక్షిత్ అందిస్తారు। తెలంగాణ बीजेपी నూతన అధ్యక్షునిగా నియమితులైన కిషన్ రెడ్డి ఈ నెల 21వ తారీఖున బాధ్యతలు స్వీకరించబోతున్నారు। ఆ రోజే అంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరితోటి కలిసి అక్కడ రాష్ట్ర కార్యాలయం ముందు పెద్ద సభకు కార్యాచరణ చేస్తా ఉన్నారు। తర్వాత వచ్చి అంటే పెద్ద ఎత్తున అంటే యువ మోర్చా తరపున పెద్ద ఎత్తున ర్యాలీ తీసేందుకు ప్లాన్ చేస్తా ఉన్నారు। అంటే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కొత్త అధ్యక్షుడు ఎన్నికైనటువంటి కిషన్ రెడ్డి అంటే తెలంగాణలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ వాళ్ళలో ఉత్సాహం నింపాలి, వాళ్ళతో ఇంటరాక్ట్ కావాలి, వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్లో ఉన్నటువంటి లీడరు ప్లస్ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సీనియర్స్ జూనియర్స్తోని మొత్తం అందరితోటి కలుపుకుపోవాలి। అంటే అక్కడ ఉన్నటువంటి నేతలందరితో చర్చలు జరిపి వాళ్ళతో సమన్వయం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తల్లో కావచ్చు నేతల్లో కావచ్చు ఒక నూతన ఉత్సాహం నింపాలి, వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపే విధంగా ఆ రోజు 21వ తారీఖు రోజు పదవి స్వీకారం చేసుకునే రోజు ఆ రోజు పెద్ద ఎత్తున సభకు ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది। అంటే మనకు ఇక్కడ తెలంగాణలో ఇప్పటికే బీజేపీ తరఫున అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటైన ఒక వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం లేపుతున్నాయి। ఆ దుమారంలో చెక్ పెట్టే విధంగా మేము బీఆర్ఎస్తో పోరాడుతాము, బీఆర్ఎస్తో మీకు వ్యతిరేకంగా ఉంటాం, బీఆర్ఎస్ తోటి మేము ఎప్పుడు కలిసే ప్రసక్తే లేదు అనే ఒక గ్రౌండ్ స్థాయిలో ప్రజలకు వెళ్ళే విధంగా ఈ యొక్క సభతోని ప్లాన్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది। అంటే ఇక్కడ మొత్తం మీద అంటే బీజేపీ మొత్తం అంతా ప్లాన్ చేస్తూ ఉంది। ఏ విధంగా అంటే ప్రతి నియోజకవర్గంలో అంటే ఇక్కడ ఉన్నటువంటి 119 నియోజకవర్గంలో 119 సభలు పెట్టి అంటే ప్రతి సభ ద్వారా అంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఒక సభ పెట్టి అక్కడ సంబంధించినటువంటి లోకల్ ఇష్యూస్ అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి లోకల్ ఇష్యూస్ లేవనెత్తి రానున్నటువంటి ఎలక్షన్లకు అంటే ఏ విధంగా ప్లాన్ చేయాలి ఒక ప్రణాళికతో ఇవరికే కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ నాయకత్వంలో కిషన్ రెడ్డి నాయకత్వంలో మొత్తము స్కెచ్ రెడీ చేసినట్టు కనిపిస్తుంది। అంటే ఒక వ్యూహంతో తెలంగాణలో రానున్నటువంటి ఎలక్షన్లో ఒక వ్యూహంతో బీజేపీ వెళ్ళేపోయే అవకాశం ఉంది। అంటే ఒక ప్రణాళికబద్ధంగా అంటే ఒక సమన్వయంతో అంటే ఇంతకుముందు వచ్చినటువంటి విభేదాలు రాకుండా ఇక్కడ అంటే కిషన్ రెడ్డి నాయకత్వంలో ఈటల కావచ్చు లేకపోతే రాజగోపాల్ రెడ్డి కావచ్చు ఉన్నటువంటి పెద్దలు అంటే కొత్తగా జాయిన్ అయినటువంటి బీజేపీలో ఇతర పార్టీలు ఇచ్చినటువంటి నాయకులు ఎవరికే జాయిన్ అయ్యడం జరిగింది ఆ జాయిన్లతో వాళ్ళతో కలుపుకొని అంటే కొత్త పాత అనే తేడా లేకుండా అందరినీ సమన్వయం చేసుకుంటూ ఒక కార్యాచరణ నియమించుకొని ఆ కార్యాచరణతో బీజేపీ గ్రౌండ్ స్థాయిలో వెళ్ళేందుకు ప్లాన్ చేస్తూ ఉంది। అంటే 21వ తారీఖు తర్వాత అంటే గ్రౌండ్ స్థాయిలో అంటే కిషన్ రెడ్డి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో వెళ్ళాలి, లేకపోతే ప్రజలు నియోజకవర్గంతో ఇంటరాక్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు కావచ్చు రాష్ట్ర స్థాయి సమస్యలు కావచ్చు అన్ని ప్రజల ముందు ఉంచాలి, ప్రజలకు అంటే వాళ్ళతో ఏమో గ్రౌండ్లో ఏం నడుస్తుంది తెలుసుకునే ప్రయత్నం కిషన్ రెడ్డి చేస్తూ ఉన్నారు। అంటే ఈ సభతోటి అంటే ఆ రోజు జరిగే సభతోని ఒక క్లిస్టర్ క్లియర్గా కిషన్ రెడ్డి ఏం చేయబోతున్నారు అంటే కార్యకర్తలకు ఎలాంటి ధైర్యం నింపుతున్నారో చూద్దాం।